కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పిలుపు మేరకు హుజరాబాద్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థిని బలపరిచే బల్మూరు వెంకట్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి రుద్రంగి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హుజరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం చేయడానికి వెళ్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా హుజరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. దేశంలో మరియు రాష్ట్రంలో సామాన్యుని నెత్తి మీద భారంగా మారిన అధిక ధరలను నియంత్రించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ప్రజలు ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సూర యాదయ్య, కట్నూరి దాసు, గంగం మల్లేశం, ఎర్రం అరవింద్, పల్లికొండ వినయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బై ఎలక్షన్లో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడున్నటువంటి రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసము కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూరిని వెంకట్ గారిని పిలవడం జరిగింది. కాబట్టి యువ నాయకునికి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి వారి మద్దతుగా ఈరోజు కృతజ్ఞంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ అక్కడ ఖచ్చితంగా ఎవరన్నా బంధువులు ఉన్నా ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఒక యువకునికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అధికారంలో ఉన్న పార్టీలకు ఒక గెలిపిస్తే వారికి కేవలం వాళ్ళు ఒక అందులో ఒక తక్కువ అయిన మెంబర్ని ఎన్నుకోవడం జరుగుతుంది కానీ ప్రశ్నించడం ఎవరు ఖచ్చితంగా బల్మూరు వెంకట మద్దతు ఇవ్వడం కోసం మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి ఖచ్చితంగా బల్మూరు వెంకటని గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ.